ఈనాటి సమాజంలో ప్రతి మనిషికి వారి జీవితంలో యోగా అనేటువంటిది తప్పనిసరిగా ఉండాలి అని వారి కోరిక. దాని కోసం ఆహర్నిసలు శ్రమిస్తూ బహుళ యోగా సంస్థలన్నీ కూడా ఏకతాటిపై రావడానికి కృషి చేస్తున్న శ్రీ రవి కిషోర్ గారి పరిశ్రమ అనిర్వచనీయం. ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా వేలాది సంఖ్యలో తరలి రావాలని రవి కిషోర్ గారు TYTCC తెలంగాణ యోగా టీచర్స్ కోఆర్డినేట్ కమిటీ అనే దాన్ని స్థాపించి దీన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. దాని యొక్క సమావేశమే ప్రముఖ మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు ఈరోజు ఈ సమావేశానికి హాజరు కావటం. వారి మాటల్లో యోగాని ఏ విధంగా ప్రాచుర్యం తీసుకురావాలో అనేక సంస్థలతో కూడి చెప్తున్నటువంటి వీడియోని మీరు చూడండి. हमारे केंद्रीय मंत्री जी कृष्ण रेड्डी साहब की ऐसी शख्सियत है कि जो योगा के प्रोग्राम हो रहे हैं, हालांकि सारा क्रेडिट इंटरनेशनल डे ऑफ योगा को प्रधानमंत्री जी के को ही जाता है, उन्होंने इंटरनेशनल डे ऑफ योगा को स्टार्ट किया, लेकिन इस बार सारे के सारे प्रोग्राम को लीड कर रहे हैं कृष्ण रेड्डी जी साहब. मित्रुलंदरिकी नमस्कारम. योगा महोत्सव 2022 సంబంధించినటువంటి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబోతా ఉన్నాం. ప్రపంచంలో ఉన్నటువంటి 200 దేశాలు ఆ యొక్క దేశాల ఆధ్వర్యంలో, భారతదేశం కాదు 200 దేశాల ప్రభుత్వాలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతుంది. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క చొరవతో, ఐక్యరాజ్య సమితి అంగీకారంతో యోగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నాం. ఒక యోగా కార్యక్రమము ఈ సంవత్సరానికి ప్రత్యేకత ఉంది. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 పూర్తయిన సందర్భంగా దేశమంతా కూడా ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ స్వాతంత్ర ఉత్సవాల పండుగ నిర్వహించుకుంటున్న సందర్భంగా ఈ యొక్క జూన్ 21 జరిగేటువంటి కార్యక్రమానికి ప్రాధాన్యత ఉంది. ఇంతకుముందు మా డైరెక్టర్ జనరల్ చెప్పారు, ఆయుష్ డిపార్ట్మెంట్ ఢిల్లీ నుంచి వచ్చారు వారు, 100 వేల సంవత్సరాల క్రితం నుంచి కూడా యోగా మన దేశంలో జరుగుతున్న విషయం మనకు తెలుసు. కొత్తగా కనుగొన్నది కాదు, మన వారసత్వ సంపద ఇది, హెరిటేజ్ ఇది మనకు. అటువంటి గొప్ప వారసత్వ సంపదను ప్రపంచం పరిచయం చేస్తూ ఉన్నాం. ప్రపంచంలో అనేక దేశాలు మన దేశానికి వచ్చి ప్రభుత్వాల పరంగా శిక్షణ పొంది తిరిగి ఆయా దేశాలకు వెళ్ళి ఈరోజు యోగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. అనేకమైనటువంటి ఐటీ కంపెనీలు కానీ లేక బహుళజాతి కంపెనీలలో ఉద్యోగస్తులకు ఆయా మేనేజ్మెంట్సే చొరవ తీసుకొని ఉద్యోగస్తులందరూ కూడా యోగ నేర్పుతూ ఉన్నారు. అటువంటి మహత్తరమైనటువంటి శక్తి గలది యోగా. ఈ సంవత్సరం మనము ఇంతకుముందు చెప్పినట్టు ఆజాద్ కా అమృత్ మహోత్సవ నేపథ్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించాలని మన కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది, ప్రధానమంత్రి గారు ఆదేశించారు. దాంట్లో భాగంగానే మన దేశంలో ఉన్నటువంటి ప్రముఖ యోగా ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఢిల్లీలో విజ్ఞాన్ భవన్లో పిలిచి ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం తీసుకొని వాళ్ళ అభిప్రాయాలను కూడా తీసుకున్నాం. ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలు కానీ, ఎందుకంటే పాఠశాల ఆల్రెడీ ఉంటే కానీ లేక ఇతర అనేక సంస్థలు కూడా ఇక పాల్గొనే విధంగా ప్రయత్నం చేయాలి. అన్ని కాలనీల్లో జరగాలి, అన్ని పార్కుల్లో జరగాలి, అన్ని గ్రౌండ్స్లో జరగాలి అనేది మన నిర్ణయం. ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తరఫున ఒక 75 డెస్టినేషన్స్ మేము సెలెక్ట్ చేసి ఆ 75 డెస్టినేషన్లో డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తాం. ఎందుకంటే మనకు స్వాతంత్రం వచ్చి 75 అనే సందర్భంగా 75 ప్రముఖ కేంద్రాల్లో ఈ యొక్క డెస్టినేషన్ జరుగుతుంది. అదేవిధంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశాం, మీరు కూడా ఒక 75 డెస్టినేషన్ చేయండి, కానీ ఈ సంవత్సరం ప్రతి గ్రామంలో జరగాలి, ప్రతి కాలనీలో జరగాలి, ప్రతి ఇంట్లో యోగా జరగాలి మన లక్ష్యం. ఇటీవల కరోనా వచ్చినప్పుడు మరి గత సంవత్సరం కానీ అంతకుముందు సంవత్సరం కానీ మనం వర్చువల్గా యోగా నిర్వహించాం, కరోనా తగ్గుముఖం పట్టింది. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన సందర్భంగా ఆస్ట్రేలియా ప్రభుత్వం 75 కేంద్రాలు నిర్వహిస్తుంది, అమెరికాలో కూడా అమెరికా ప్రభుత్వము ఒక 75 కేంద్రాలలో అమెరికా ప్రభుత్వం ఆధ్వర్యంలో యోగా ఉత్సవాలు జరగబోతా ఉన్నాయి. మన ఇండియన్ డయాస్పోరా ఎక్కడైతే మన భారతీయులు ఎక్కువ మంది ఉంటారో విదేశాల్లో, వాళ్ళందరూ కూడా మొత్తం కుటుంబాలన్నీ కూడా లక్షలాది మంది యోగా కార్యక్రమంలో కూడా పాల్గొనబోతా ఉన్నారు. జూన్ 21 ప్రపంచమంతా యోగా దినోత్సవం. దానికంటే ఒక 100 ముందు 100 కౌంట్ డౌన్ ఢిల్లీలో ఉన్నటువంటి రెడ్ ఫోర్ట్ ఎర్రకోట దగ్గర యొక్క
100 డేస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మన లోక్సభ స్పీకరు, మంత్రులు, పార్లమెంట్ సభ్యులు అనేక మంది ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అస్సాంలో ఈ యొక్క 50 రోజుల కార్యక్రమం జరిగింది. మన దగ్గర దేశానికి సంబంధించినటువంటి 25 రోజుల కౌంట్డౌన్ కార్యక్రమం హైదరాబాద్లో జరుగుతుంది. ఈ నెల 27వ తేదీ 25 డేస్ కౌంట్డౌన్ సంబంధించినటువంటి యోగా కార్యక్రమం, వామప్ కార్యక్రమం హైదరాబాద్లో ఉంటుంది. ఈ కార్యక్రమము మనము 27 ఎక్కడ నిర్వహిద్దాము, హైదరాబాద్లో అన్ని ప్రాంతాల్లో జరగాలి. దాంతోపాటు ప్రధాన కార్యక్రమం ఎక్కడ నిర్వహించాలి, అందుకే ఈరోజు అన్ని యోగా సంస్థలన్నీ కూడా మన హైదరాబాద్లో, తెలంగాణలో కొన్ని వందల సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి సంస్థలు కూడా ఇక్కడికి వచ్చాయి. కాబట్టి అటువంటి యోగా కార్యక్రమం హైదరాబాద్లో నిర్వహించుకునే ముందు మన యొక్క యోగా సంస్థల యొక్క ఆశీర్వాదం కూడా తీసుకోవాలి. వాళ్ళని కూడా భాగస్వాములు చేయాలి. వాళ్ళే ముందు పెట్టి మరి కార్యక్రమం నిర్వహించాలనేది ప్రధానమంత్రి గారు ఆదేశించారు. వారి ఆదేశం మేరకే ఈరోజు యోగా సంస్థలు అన్నింటినీ కూడా ఇక్కడికి పిలిచాం. ఇది ఒక మతానికో, ఒక కులానికో, ఒక పార్టీకో, ఒక వర్గానికో సంబంధం లేదు. ప్రపంచంలో ఉన్నటువంటి ఇస్లామిక్ దేశాలు, అనేకమైనటువంటి ఇస్లామిక్ దేశాలు యోగా అఫీషియల్గా నిర్వహిస్తున్నారు. ఆయా దేశాలు ఇస్లాం ఆధారంగా పరిపాలన చేస్తారు. కానీ ఆ రకంగా ఇస్లాం ఆధారంగా పనిచేసేటువంటి దేశాలు కూడా ఈరోజు ఈ యొక్క యోగా కార్యక్రమాన్ని ప్రభుత్వాల పరంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇది ప్రైవేట్ కార్యక్రమం కాదు, ఇండియన్ డయాస్పోరా కాదు. అదేవిధంగా బైబిల్ ఆధారంగా పనిచేసేటువంటి క్రిస్టియన్ కంట్రీస్ కూడా ఉన్నాయి. ఆ దేశాలు కూడా పూర్తిగా ఈరోజు ఆ యొక్క ప్రభుత్వ పరంగా నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతి వ్యక్తి జీవితంలో ఎంతో నేర్పరితనం ఉంటుంది, ఎంతో టాలెంట్ ఉంటుంది, ఎంతో ఓర్పు ఉంటుంది. అదంతా కూడా బయటికి తీసుకురావాలంటే యోగా కీలక పాత్ర పోషిస్తుంది. జూన్ 21 మెయిన్ కార్యక్రమం హైదరాబాద్లో, మన హైదరాబాద్ పేరు దేశంలో ప్రపంచంలో కూడా చిత్రపటంలో యోగా మేము చేశాము, హైదరాబాద్లో చేశామనే విధంగా ఉండాలి. అది కార్యక్రమం ఎక్కడ చేస్తామనేది కూడా ఆలోచించండి. యోగా ఈ రెండు కార్యక్రమాలు మన తెలంగాణ రాష్ట్రంలో మనం విజయవంతం చేయాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా భాగస్వామ్యం చేస్తాం. స్థానిక సంస్థలను, ప్రజాప్రతినిధులను, విద్యార్థి సంస్థలను, విద్యా సంస్థలను, ఐటీ, నేను ఇక్కడ యోగాకు సంబంధించిన పెద్దలను కోరుతున్నాను. ఆ రోజు 21వ రోజు ఐటీలో కూడా అద్భుతమైనటువంటి కార్యక్రమం జరగాలి. మనది మరి ఐటీ కంపెనీలు చాలా ఉన్నాయి కాబట్టి ఏ రకంగా మీరు భాగస్వామ్యం చేస్తారో దయచేసి, ఆల్ యోగా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, మీకు తెలిసినటువంటి ఐటీ కంపెనీల ఉద్యోగస్తులతో కానీ, మేనేజ్మెంట్తో కానీ, అసోసియేషన్స్తో మాట్లాడి అక్కడ కూడా కార్యక్రమం జరగాలి. మెయిన్ కార్యక్రమం ఎక్కడ జరుపుతాం అనేది కూడా అభిప్రాయాలు చెప్పండి. ఒక అభిప్రాయం ఏమొచ్చిందంటే, ఒకటి గోల్కొండ పోర్టు దగ్గర 27 తారీఖు చేస్తే బాగుంటుంది అనేది ఒక అభిప్రాయం వచ్చింది. రెండోది లాలబహదూర్ స్టేడియం, ఎల్బీ స్టేడియం, ఈ నెల 27 తేదీన ఎల్బీ స్టేడియంలో చేయాలి. ఎల్బీ స్టేడియంలో చేయాలంటే సుమారు 15,000 మంది కావాలి, ఉదయం 6 గంటలకు రావాలి. కాబట్టి అది కూడా గుర్తుపెట్టుకుంది. జనాన్ని సేకరణ కష్టం కాదు, సమయానికి రావడం ఇంపార్టెంట్. అది కాబట్టి ఆ రెండు కార్యక్రమాలు కూడా ఆలోచన చేసి మనం చర్చ మొదలు పెడదాం. అదేవిధంగా రానున్న రోజుల్లో 27 తారీఖు కూడా కొంతమంది ప్రముఖ గురువులను కూడా మనం సన్మానించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. రవికిషోర్ గారు తన సలహా సూచనలు ఇస్తారు. మనకు కార్యక్రమాన్ని నిర్వహించుకోవటానికి సరైనటువంటి సన్నాహ కార్యక్రమానికి ఈరోజు ఆదరయ్యండి. సార్ కృష్ణరెడ్డి గారు, ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి కేవలం కొద్దిమంది యోగా ఆర్గనైజేషన్స్ తక్కువ, మినిమం 10 లక్షల మందితోటి యోగా డే 21వ రోజు చేయగలిగే కెపాసిటీ సత్తా వీళ్ళందరికీ ఉందండి, ఉంది. కాకపోతే ఏంటంటే వీళ్ళని కాస్త ముళ్ళుగర పెట్టి కాస్త కొంచెం స్టిమ్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది, ఆక్యుపెన్సీ స్టిమ్యులేషన్ లాగా. అది ఒక్కటే లోపం, అంత తప్పితే అందరూ బిజీ అయిపోయారు సార్. యోగా వృత్తి కూడా ఎట్లయిపోయిందంటే, మీరు ఎవరికైనా కాంట్రాక్ట్ చేయాలంటే 2-3 సార్లు ఫోన్ చేస్తే కూడా చిన్న చిన్న ఇన్స్ట్రక్టర్ కూడా అంత బిజీ అయిపోయారు. కాబట్టి దీన్ని గుర్తించే మన తెలంగాణ రాష్ట్రం యూనివర్సిటీలో కూడా కోర్సులు లేదని 3-4 సంవత్సరాల నుంచి వెంటబడి ఇప్పుడు కోర్సులు ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తారండి, పెద్దవాళ్ళందరి సపోర్ట్ తోటి కూడా, కిషన్రెడ్డి గారు వీళ్ళంతా కూడా. సో దానికి ఇప్పుడు తెలుగు యూనివర్సిటీలో ఒకటి పెడుతున్నారు, అలానే ఉస్మాన్ యూనివర్సిటీ, అలానే నిజామాబాద్ తెలంగాణ యూనివర్సిటీ, వరంగల్, 4 చోట్ల అన్నమాట.